నమస్కారం ఫ్రెండ్స్ మనం టెక్స్ట్ బుక్ ని ఆధారం చేసుకుని బిఈడి సోషల్ స్టడీస్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్ని కూడా నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు 5వ పాఠంలో ఉన్నాం ఈ లెసన్ పేరు ఏంటంటే అర్థశాస్త్ర స్వభావము పరిధి ఈ యొక్క లెసన్ ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని ప్రతి లైన్ టు లైన్ టచ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోని పర్టిక్యులర్ గా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నాం ఈ వీడియోలు మీకు యూస్ఫుల్ గా ఉన్నాయి అనిపిస్తే చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్ చూద్దాం అర్థశాస్త్ర స్వభావము పరిధి ఇందులో అర్థశాస్త్ర పద పుట్టుక అర్థశాస్త్ర పద పుట్టుక దీనికి సంబంధించి ఈ అర్థశాస్త్రంలోని ముఖ్యంగా ఈ పద పుట్టుక చూసినట్లయితే దీనిని ఆంగ్లంలో ఎకనామిక్స్ అంటారు అర్థశాస్త్రం ఆంగ్లం ఏమంటాం ఎకనామిక్స్ ఇది ఎకనామికోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది ఎకనామిక్స్ అనే పదము ఎకనామికోస్ అనే గ్రీకు పదం నుండి స్పెల్లింగ్ OKINOMICOS ఎకనామికోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది అంటే అర్థం ఏంటి అంటే గృహ నిర్వహణలో నైపుణ్యం అని అర్థం ఎకనామికోస్ అంటే అర్థం ఏంటంటే గృహ నిర్వహణలో నైపుణ్యం అని అర్థం దీని అధ్యయనం మానవ ప్రవర్తనకు సంబంధించింది మానవుని యొక్క ప్రవర్తనకు సంబంధించింది ఈ ఎకనామిక్స్ యొక్క అధ్యయనం తర్వాత ఎంపిక సమస్య ఈ ఎంపిక సమస్య అనే అంశం గురించి చూస్తే దీనికి ఉన్న మరొక పేరు ఏంటి అంటే ఆర్థిక సమస్య అంటారు ఎంపిక సమస్యకు ఉన్న మరొక పేరు ఆర్థిక సమస్య ఇందులో ఆర్థిక సమస్యలు ప్రధానంగా మూడు ఉన్నాయి ప్రతి ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ మూడు సమస్యలు ఉంటాయి ఎంపిక సమస్య లేదా ఆర్థిక సమస్యకు మూడు సమస్యలు అనేవి ప్రతి ఆర్థిక వ్యవస్థకు ఉంటాయి మూడు సమస్యలు ఏంటి అంటే ఏ వస్తువును ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ఏ వస్తువును ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ఎలా ఉత్పత్తి చేయాలి ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ఈ మూడు సమస్యలు కూడా ప్రతి ఆర్థిక వ్యవస్థకు ఉంటాయి ప్రతి ఆర్థిక వ్యవస్థకు ఉంటాయి వీటి వల్ల మనం ఎంపిక అనే దానిని చేసుకోవడం దీనినే ఆర్థిక సమస్య అని పేర్కొంటూ ఉంటారు తృప్తి ప్రయత్నం కోరికలు ఈ మూడింటిని కూడా ఆర్థిక శక్తి యొక్క సంక్షిప్త రూపం అని చెప్పవచ్చు తృప్తి ప్రయత్నం కోరికలు ఈ మూడింటిని ఆర్థిక శక్తి యొక్క సంక్షిప్త రూపం అని చెప్పవచ్చు వనరుల అవసరాల కోసం ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవడమే ఎంపిక అంటే అర్థం ఏంటంటే వనరులు అవసరాల కోసం ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవడం ఈ ఎంపికకు మూల కారణం ఏంటి అంటే వనరుల కొరత ఎంపికకు మూల కారణం వనరుల కొరత తర్వాత ఈ అర్థశాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు దీని గురించి చూద్దాం ఈ నిర్వచనాలు ముఖ్యంగా అర్థశాస్త్రానికి ఒక పరిధి హద్దు నిర్దేశం ఇవి అవసరమని ఎవరు భావించారు అంటే ఇక్కడ రిచర్డ్ జోన్స్ కాంటే వీరిద్దరూ కూడా అర్థశాస్త్రానికి ఒక పరిధి హద్దు నిర్దేశం అవసరమని భావించారు తరువాత అర్థశాస్త్రానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనం అవసరమని ఎవరు చెప్పారు అంటే ఫారెలో మిర్దాల్ వీరిరువురు అర్థశాస్త్రానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనం అవసరమని భావించారు ఇప్పుడు అర్థశాస్త్రంలో ముఖ్యంగా ఎన్ని నిర్వచనాలు ఉన్నాయి అంటే నాలుగు రకాలుగా అర్థశాస్త్ర నిర్వచనాలు ఉన్నాయి అవేంటి అని చూస్తే సంపద నిర్వచనము శ్రేయస్సు నిర్వచనము కొరత నిర్వచనము వృద్ధి నిర్వచనం ఈ నాలుగు కూడా అర్థశాస్త్రంలో ప్రధానంగా ఉన్న నిర్వచనాలు ఇప్పుడు సంపద నిర్వచనం ఈ సంపద నిర్వచనాన్ని ఎవరు పేర్కొన్నారు అంటే ఆడమ్ స్మిత్ అతని అనుచరులు పేర్కొన్నారు సంపద నిర్వచనాన్ని
ఆడమ్ స్మిత్ అతని అనుచరులు పేర్కొడం జరిగింది. ఈ సంపద సృష్టి సంపద వినియోగం సంపద గురించి చర్చించేదే అర్థశాస్త్రం అని ఆడమ్ స్మిత్ అతని అనుచరులు పేర్కొడం జరిగింది. ఆడమ్ స్మిత్ అతని అనుచరులు ఏమని పేర్కొన్నారు అంటే సంపద సృష్టి సంపద వినియోగము వీటి గురించి చర్చించేదే అర్థశాస్త్రం అని చెప్పేసి సంపద నిర్వచనంలో ఆడమ్ స్మిత్ అతని అనుచరులు పేర్కొడం జరిగింది. తర్వాత రెండోది శ్రేయస్సు నిర్వచనం. దీన్ని ఎవరు చెప్పారు అంటే మార్షల్ అతని అనుచరులు చెప్పడం జరిగింది. శ్రేయస్సు నిర్వచనాన్ని మార్షల్ అతని అనుచరులు పేర్కొన్నారు. దీనిలో సంపద మానవ శ్రేయస్సుకు అని గుర్తు చేశారు. శ్రేయస్సు నిర్వచనంలో సంపద అనేది మానవ శ్రేయస్సుకు అని గుర్తు చేశారు. చేసి మానవుని శ్రేయస్సుకు ద్వితీయ స్థానాన్ని మానవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. శ్రేయస్సు నిర్వచనంలో మానవ శ్రేయస్సుకి ద్వితీయ స్థానము మానవునికి ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది ఈ శ్రేయస్సు నిర్వచనంలో. తర్వాత మూడోది కొరత నిర్వచనం. ఈ కొరత నిర్వచనాన్ని ఎవరు పేర్కొన్నారు అంటే రాబిన్స్ పేర్కొన్నాడు. నాలుగోది వృద్ధి నిర్వచనం. దీనిని సామ్యూల్సన్ పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఈ నాలుగు నిర్వచనాలను కూడా దృష్టిలో పెట్టుకుని జాకబ్ వైనర్ ఈయన ఏం తెలియజేశాడంటే అర్థశాస్త్రం ఒక నిర్వచనంలో చెప్పడానికి వీలు కాదు అని పేర్కొన్నాడు. ఎవరు పేర్కొన్నారు? జాకబ్ వైనర్. జాకబ్ వైనర్ అనే ఆర్థికవేత్త ఏం చెప్పాడంటే అర్థశాస్త్రం ఒక నిర్వచనంలో చెప్పడానికి వీలు కాదు అని పేర్కొన్నాడు. ఇతని ప్రకారం అంటే జాకబ్ వైనర్ ప్రకారము ఆర్థికవేత్తలు ప్రతిపాదించేదే అర్థశాస్త్రం అని పేర్కొన్నాడు. జాకబ్ వైనర్ ఏం పేర్కొన్నాడంటే ఆర్థికవేత్తలు దేన్నైతే ప్రతిపాదిస్తారో అదే అర్థశాస్త్రం అని చెప్పడం జరిగింది. తర్వాత అర్థశాస్త్ర బోధనా లక్ష్యాలు. అర్థశాస్త్ర బోధనా లక్ష్యాలు. ఈ బోధనా లక్ష్యాలకు సంబంధించి సాంఘిక వ్యవస్థ సమస్యలకు మూల కారణం ఏంటి అంటే కొరత. సాంఘిక వ్యవస్థ సమస్యలకు మూల కారణం ఏంటి అంటే కొరత. అర్థశాస్త్ర జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటి అంటే మానవ పరిస్థితులు మెరుగుపరచడానికి, సమస్య పరిష్కారాలు రూపొందించడానికి ఈ అర్థశాస్త్ర జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది. అర్థశాస్త్ర జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటంటే మానవ పరిస్థితులు మెరుగుపరచడానికి, సమస్య పరిష్కారాలు రూపొందించడానికి అర్థశాస్త్ర జ్ఞానం ఉపయోగపడుతుంది. సాంఘిక శాస్త్ర భాగాలు. దీనికి సంబంధించి సాంఘిక శాస్త్రంలో ఏవేవి భాగాలుగా ఉన్నాయి అంటే భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, అర్థశాస్త్రము, మానవ శాస్త్రము, సామాజిక శాస్త్రము, ఈ అన్ని శాస్త్రాలు కూడా సాంఘిక శాస్త్రంలో భాగాలుగా ఉన్నాయి. మరొకసారి భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, అర్థశాస్త్రము, మానవ శాస్త్రము, సామాజిక శాస్త్రము. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాల గురించి నేర్చుకుందాం. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిజెసి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.